జూలై నెలలో జరగబోయే లండన్ ఒలింపిక్స్ కోసం బ్రిటన్ ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఇక్కడ భద్రత చర్యలను దృష్టిలో పెట్టుకొని గట్టి చర్యలు చేపడుతుంది. డేవిడ్ కెమెరాన్ ప్రభుత్వం నిన్న తీసుకున్న ఒక చర్య ఏదైతే ఉందో, 6 మిసైల్స్ని లండన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వార్షిప్స్ని కూడా థేమ్స్ నది తీరంలోకి తీసుకొస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఒలింపిక్స్ అనేది ప్రపంచంలో 4 దేశాలలో నుండి క్రీడాకారులు, వీక్షకులు ఎంతో పలు దేశాల నుండి వస్తూ ఉంటారు. ఇలా ఘనంగా చేసుకోవాల్సిన ఒలింపిక్స్ని ఇలా యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ సామాన్యులు, బ్రిటిష్ ప్రజలు కూడా దీన్ని హర్షించడం లేదు. అంతేకాకుండా బ్రిటన్ ఈ ఏదైతే క్షిపణిలు ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా డేవిడ్ కెమెరాన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఒకవేళ ఉగ్రవాది దాడి జరిగితే కనుక దానిని పూర్తిగా ఖండించడానికి కానీ దానిపై యాక్షన్ తీసుకోవడానికి కూడా డేవిడ్ కెమెరాన్కి పూర్తి అథారిటీ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు ఈ జరగబోయే ఈ ఒలింపిక్స్ కోసం తీసుకునే ఈ భద్రతా చర్యలను బ్రిటన్ ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కానీ ఇక్కడికి వచ్చే క్రీడాకారులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. బ్రిటన్ డేవిడ్ కెమెరాన్ ఏదైతే ఈ తీసుకున్న ఈ చర్యపై ఇక్కడ వ్యతిరేకత పూర్తిగా ఉండడంతో దానికి ఈ భద్రతా దృష్టి కారణాల వల్లనే మేము ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇంతకంటే మేము ఏమీ చేయలేమని కూడా వారు వారు చెప్పుకొస్తున్నారు. సో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన ఒలింపిక్స్ ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఇలా చేయడం కూడా కొంతవరకు ఆలోచించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ గోపాల్తో వంశీ, టీవీ 9 లండన్.